ఆదిలాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. అనేక చోట్ల తాత్కాలిక వంతెనలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు వాగులు వంకలు పొంగి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలోని బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఆదిలాబాద్ జిల్లాలోని నదులు ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు సైతం నిండుకుండలా తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు తర్ణం తాత్కాలిక వంతెన దిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా బజారత్పూర్ మండలంలోని కులారి వాగుకు నిర్మించినటువంటి మీరు తాత్కాలిక వంతెన తెగిపోవడంతో సుమారుగా 10 గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొచ్చర కుంటాల జలపాతానికి పూర్తిగా వరద నీరు చేరడంతో అక్కడ సందర్శకులకు దర్శించడానికి పూర్తిగా ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ఇక్కడ సందర్శకుల కొరకు అనుమతి లేదని చెప్పేసి తెలుపుతున్నటువంటి పరిస్థితి. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు కొమరం భీం ప్రాజెక్టుకు కొంత వరద ఉధృతి భారీగా చేరడంతో కొంత నిర్రలు వాసినటువంటి పరిస్థితులలో ఇటు కలెక్టర్ ఎస్పి ఆ కొమరం భీం ప్రాజెక్టును సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు కడెం ఇటు స్వర్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో కడెం ప్రాజెక్టుకు 3 గేటులు ఎత్తివేసి దిగువన ఇటు వరద నీటినైతే వదులుతున్నటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా పూర్తిగా ఇప్పుడు నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే 3 గేట్లు ఎత్తివేసి ఇటు దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. పశువుల కాపరులు కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుచున్నటువంటి పరిస్థితి. బెల్లంపల్లి ఓపెన్ కాస్టు బొగ్గు ఉత్పత్తి అయితే నిలిపివేశారు. పూర్తిగా వర్షం తగ్గేంత వరకు బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోతుంది. వర్షం తగ్గిన తర్వాతనే మళ్ళీ బొగ్గు ఉత్పత్తి చేపడతామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటు భారీగా వర్షం పడడంతో నిర్మల్ జిల్లా కేంద్రం అంతా కలెక్టర్తో పాటు ఎస్పి పూర్తిగా యంత్రాంగం అలర్ట్ అయింది. ఏవైతే వరద నీరు చేరేటువంటి ప్రాంతాలు లోతట్టు కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ నిర్మల్ జిల్లా యొక్క కలెక్టర్తో పాటు పూర్తి యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఇంకా భారీ వర్షాల వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని జిల్లాల యొక్క కలెక్టర్లు ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.